హాయ్ గైస్ కల్కి మూవ్ నుంచి సెకండ్ ట్రైలర్ అయితే వచ్చింది ఫస్ట్ ట్రైలర్ లో కంటే ఈ ట్రైలర్ లో చాలా మంచి డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఏ ఒక్క చిన్న డీటెయిల్ ని కూడా వదిలిపెట్టలేదు మీకోసం చాలా కష్టపడి వీడియోలో చూపించిన ప్రతి ఒక్క డీటెయిల్ ని కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి ట్రైలర్ లో ఇన్ని డీటెయిల్స్ ఉన్నాయని వీరే అనుకుంటారు ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం మనకి ట్రైలర్ కట్ అయితే చాలా బాగుంది కొన్ని కొన్ని డైలాగ్స్ చెప్పేటప్పుడు వెంటనే దాని తర్వాత ఆ డైలాగ్స్ కి సెట్ అయ్యే సీన్స్ ని ప్లే చేయటం చాలా బాగా అనిపించింది చాలా బాగా కట్ చేశారు ట్రైలర్ అయితే సూపర్ అని చెప్పొచ్చు ట్రైలర్ స్టార్టింగ్ లో మన అశ్వత్థమ్మ నీ కడుపులో భగవంతుడే ఉన్నాడు అన్నప్పుడు మనకి సంబాలను అయితే చూపిస్తారు ప్రతి ఒక్కరికి తెలుసు అనే నగరం ఈ ప్రపంచంలో హిడెన్ నగరం అని అది ఎవ్వరికీ తెలియదు ఈ అనే నగరం ఎక్కడ ఉందో అని ఇప్పటికైనా మనకి ఫస్ట్ ట్రైలర్ లో దీపిక గారి పేరు సమ్ ఏటి అని చూపించారు అలాగే రీసెంట్ గా ముంబై లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా దీపిక గారి పేరు సుమతి అని చెప్పారు అలాగే మన అశ్వథమ ఇలా అంటాడు కదా భగవంతుడే సమస్త సృష్టి ఉంటున్నట్టు మీ కడుపును ఆ భగవంతుడే ఉన్నాడు అలాగే రీసెంట్ ట్రైలర్ లో కూడా మామూలు ప్రాణం కాతమ్మ సృష్టి మనకి ఈ మాటలన్నీ విన్నాక బాగా అర్థం అవుతుంది ఈ కడుపులో ఉన్న శిశువు కల్కి భగవానుడే అని అలాగే ఈ పిల్లవాడు అశ్వత్థామం దగ్గరికి వచ్చాడు అలాగే ఇక్కడ చూస్తే అశ్వద్ధామతో ట్రావెల్ అవుతున్నాడు అలాగే ఈ ట్రక్ లో కూడా చూడొచ్చు అదే ట్రక్ లో రాజన్ కూడా ఉన్నాడు మీరు చూడొచ్చు రాజన్ అయితే సమ్ కి హెల్ప్ అయితే చేస్తున్నాడు వీళ్ళిద్దరు ట్రక్ లోనైతే అయితే ఉన్నారు మన సమ్ ని కాపాడడానికి అశ్వద్ధామైతే వస్తాడు అదే సమ్ ఏటి దీపిక గారిని మన సమ్ ని కాపాడడానికి అశ్వత్థామైతే వస్తాడు తనని పట్టియడానికి భైరవ కూడా వస్తాడు వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ అయితే జరగబోతుందనే అనిపిస్తుంది మన అశ్వథామం అయితే కాంక్రీట్ పిల్లర్ నైతే తీసుకొచ్చు మన భైరవాన్ని కొట్టడానికి ఇదైతే సూపర్ గా అనిపించింది ఈ ఫైట్ లో మన భైరవ అయితే ఓడిపోతాడు అలాగే ఆ బుజ్జిని కూడా డామేజ్ అయితే చేస్తాడు సో భైరవ ఓడిపోయాక అశ్వత్థామతో ట్రావెల్ అవుతున్న ఆ పిల్లవాడిని కూడా ట్రక్ ఎక్కించి వాళ్ళందరూ కూడా కలిసి శంభాలకైతే వెళ్తారు శంభాలకైతే వచ్చారు మనం ఇక్కడ చూడొచ్చు అలాగే శంబాలలో ఇంకా దేవుణ్ణి కొలుస్తున్నారని మనకి ఇక్కడ క్లియర్ గా చూపించారు సమ్ శంభాలకి వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ యుద్ధ కళ నేర్చుకున్న వాళ్ళు యుద్ధ కళ నేర్చుకుంటున్నారు అండ్ ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ సమ్ ఎప్పుడైతే శంభాలలో నడవడం మొదలు పెట్టిందో అప్పుడు వాన రావడం మొదలైంది శంభాలలో ఉన్న వాళ్ళు దేవుని కొలుస్తున్నారు కాబట్టి వాళ్ళకి పురాణాల గురించి బాగా తెలిసిండొచ్చు అంటే కల్కి వస్తే ఇలా సూచనలు వస్తాయని అందుకే ఎప్పుడు రాని వాన ఈ రోజు సమ్ రాగానే వచ్చింది అందుకే వాళ్ళందరూ కూడా వాళ్ళ పనుల్ని విడిచిపెట్టి తనని చూడ్డానికైతే వెళ్తున్నారు అందుకే శోభం గారు కూడా రేపటి కోసం అలాగే ఎన్నో ఏలుగా ఎండిపోయి ఉన్న ఆ చెట్టుకి చిగురు కూడా వచ్చింది భగవంతుడు వస్తున్నాడని ఇంతకంటే గొప్పగా చూపిస్తారో చెప్పండి నాగశ్వన్ గారు ఇంత గొప్పగా రాసుకున్నారు గ్రేట్ కదా అలాగే మనకి బైరవ ఎప్పుడైతే గాల్లో అశ్వత్థామను కొడతాడో అప్పుడు మన అశ్వత్థామ వెనక్కి వెళ్లి పడతాడు అలాగే ఫ్లాష్ బ్యాక్ లో అశ్వత్థామ వెనక్కి వెళ్లి పడే సీన్ ని కూడా చూపిస్తారు ఈ షాట్ ని మాత్రం చాలా బాగా కట్ చేశారు ఈ ఫ్లాష్ బ్యాక్ షాట్ లో మనకి చాలా మంచి డిట్రెస్ అయితే ఇచ్చారు ఇక్కడ అశ్వత్థామ వెనక్కి వెళ్లి పడతాడు తనని చాలా గట్టిగా కొట్టారని మనకు బాగా అర్థమవుతుంది అది మన అర్జునుడు ఉండొచ్చు లేదా భీముడు ఉండొచ్చు బట్ ఎక్కువ ఛాన్స్ అయితే మనకి భీమైనా అయ్యుండొచ్చు అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ గద అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అయ్యి అని అనుకుంటున్నా అలాగే ఇక్కడ ఈ గదను బాగా గమనిస్తే ఆ కాలంలో వాళ్ళందరూ చాలా హైట్ గా దృఢంగా చాలా బలంగా ఉంటారు సో దానికి తగ్గట్టు వాళ్ళు ఆ గద హైట్ ని కూడా అప్పటి కాలంలో ఉన్న వాళ్ళకి మ్యాచ్ అయ్యేలాగా బాగా డిజైన్ చేశారు మూవీ టీం అయితే ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా వదిలిపెట్టలేదు పెట్టలేదు ఆ కాలానికి తగ్గట్టుగా అలాగే మనం ప్రీవియస్ బ్రేక్ డౌన్ వీడియోలో కూడా చెప్పు అశ్వత్థామ ఎంత హైట్ ఉంటాడు తన స్పీడ్ గురించి ఎంత పైకి ఎగరగలడు తనకి ఎంత బలం ఉందో అని చెప్పుకున్నాం అలాగే ఈ ట్రైలర్ లో కూడా ఇంకోటి అయితే చూపించారు సంబంలోలో రైడర్స్ అశ్వత్థామ రెబల్స్ అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు అశ్వత్థామ అయితే ఇక్కడ చిన్నపాటి మిషన్ అయితే వస్తుంది దాన్ని మన అశ్వత్థమ్మ చాలా స్టైల్ గా ఈజీగా ఆ మిషన్ ని పట్టుకుని మళ్ళీ వాళ్ళ సైడ్ కే తిప్పి వాళ్ళ మీదకి వేశాడు ఇది మాత్రం చాలా బాగా అనిపించింది అంత ఫాస్ట్ గా వస్తున్న మిషన్ ని పట్టుకుని మళ్ళీ అంతే ఫాస్ట్ గా వాళ్ళ వైపు తిప్పి విసిరాడంటే అశ్వత్థామ కథలికి ఎంత ఫాస్ట్ గా ఉందని మనం ఇక్కడైతే చూడొచ్చు అలాగే ఇక్కడ అశ్వథామ వెనక్కి వెళ్లి పడేటప్పుడు ఆ మనుషులతో పాటు ఏనుగు కూడా అంత భారీ ఏనుగు కూడా వెనక్కి వెళ్లిపోతుంది అనమాట సో అంత బలంగా ఉన్నారని చెప్పి మనకైతే బాగా క్లియర్ గా చూపించారు అలాగే పాండవుల వంశం మొత్తం అంతమవ్వాలనేసి ఎప్పుడైతే మన అశ్వత్మ ఆ బ్రహ్మస్త్ర బాణాన్ని వేస్తాడో అది ఉత్తర వెళ్తుంది కదా ఆ బాణం అది వచ్చేటప్పుడు లేజర్ లైటింగ్ లాగా వస్తుంది ఎప్పుడైతే ఆ బాణం గర్భాన్ని తాకుతుందో అప్పుడు మీరు బాగా గమనిస్తే అక్కడ మిల్లీ సెకండ్ లో అది బాణం లాగా మారుతుంది వెంటనే ఒక్క మిల్లీ సెకండ్ షాట్ లో మారుతుంది సో ప్రతి ఒక్కటి ప్రతి దాన్ని ఇంత బాగా పర్ఫెక్ట్ గా డిజైన్ అయితే చేసుకున్నారు ఇక్కడ అశ్వద్ధామని కొడతారు కదా కొట్టింది మన అర్జునుడు లేదా భీముడు అయ్యుండొచ్చని చెప్పుకున్నాం కానీ నాకేమో కృష్ణ భగవానుడు అయిచ్చేమో అని అనిపిస్తుంది మీరు ఇప్పుడు నన్ను ఒకటి అడగవచ్చు కృష్ణుడు రథసారథి తన కిందకు దిగడు అలాగే దుర్యోధనుడితో అసలు యుద్ధమే చేయనని మాట ఇస్తాడు మరి ఇక్కడ ఎలా కొట్టాడంటే మన అశ్వద్ధామ బ్రహ్మశ్రాన్ని ఉత్తర కడుపులో ఉన్న ఇంకా పుట్టిన బిడ్డపై వేస్తాడు కదా ఆ బిడ్డ చనిపోతుంది కానీ శ్రీకృష్ణుడు మళ్ళీ బ్రతికిస్తాడు అది పక్కన పెడితే శ్రీకృష్ణుడు ఇంకా పుట్టిన బిడ్డపై బ్రహ్మశ్రాన్ని వేయడానికి మనసు ఏమైనా వచ్చిందని చాలా పట్టరాని కోపాన్ని తెచ్చుకున్నాడు అప్పుడు మన శ్రీకృష్ణుడు రథం నుంచి కిందకి దిగి వాళ్ళందరిని ఒక్కసారిని ఇలా పెదిరించి అశ్వత్ దగ్గరికి వచ్చి ఆ స్టోన్ తీసేసి ఉండొచ్చు ఆ తర్వాత శాపం ఇచ్చి ఆ బిడ్డని బ్రతికిస్తాడు అనుకుంటున్నా కృష్ణుడు రావడం ఆ ఫైట్ చేయడం అష్టోని తీసేయడం ఆ శాపం ఇవ్వడం ఆ బిడ్డను బతికియడం ఇవన్నీ కానీ చూపిస్తే థియేటర్స్ తగల పడిపోతాయని చెప్పొచ్చు ఇలా ఉంటే బాగుంటుందని నా ఆశ ఇలా ఉండాలనే కోరుకుంటా కానీ ఇలా ఉండకపోవచ్చు అయితే ఇక్కడ ఈ కట్అవుట్ చూస్తే భీముడు లాగే అనిపిస్తుంది అలాగే ఇక్కడ ఏనుగు కూడా వెనక్కి వెళ్లిపోయేలాగా తన్నారంటే అంత బలం ఓన్లీ భీముడికే ఉంది అలాగే కృష్ణుడికి కూడా తన దేవుడు కదా అలాగే ఇక్కడ చూస్తే కమల్ హాసన్ గారికి చాలా బాగా ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు కదా వీళ్ళు ఫస్ట్ ట్రైలర్ లో చూసాం కదా వీళ్ళే పైకైతే వచ్చారు ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ ఉన్న ముగ్గురులో మెద్దల వ్యక్తి మాత్రమే ముందుకు వెళ్తాడు మిగతా ఇద్దరు ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగి మోకల మీద కూర్చొని వాళ్ళ తలల్ని అయితే వంచుతున్నారు మరి అది వాళ్ళ నాయకుడు అని ఎలా చేస్తున్నారో లేదో భయంతో చేస్తున్నారో మనం తెలుసుకోవాలి అలాగే కమల్ హాసన్ గారు వెన్న ముక్కకి కొన్ని పైప్స్ అయితే తగిలించారు అలాగే తన చుట్టూ ఆరు స్టీల్ బాల్స్ అయితే ఉన్నాయి అలాగే రౌండ్ కూడా తిరుగుతున్నాయి బాల్సులో ఏమైనా ఉన్నాయో లేదో మరి వాటిని ఎందుకు పెట్టారో మనం థియేటర్ లో చూసి తెలుసుకోవాలి అలాగే తన తల లోపల నుంచి రెడ్ లైటింగ్ అయితే వస్తుంది కదా అది ఏదైనా స్టోన్ అయ్యుండొచ్చు అని అనుకుంటున్నా లేదా తనను తాను బ్రతికించుకోవడానికి తన లోపల ఏదైనా గ్యాడ్జెట్ ని పెట్టుకుని ఉండొచ్చు ఎందుకంటే తన తల దగ్గర రింగ్ లాంటిది పెట్టారన్నమాట ఎలా అంటే మనకి ఏదైనా దెబ్బ తగిలితే కుట్లు వేస్తారు కదా సేమ్ అదే టైప్ లో ఇక్కడ కమలాసన్ గారి తల మీద అయితే చూడొచ్చు తల లోపల ఏదో ఉంది అది బయటికి రాకుండా వాటిని అయితే పెట్టారని అనిపిస్తుంది అది ఇక్కడ ఉంది అలాగే ఇక్కడ కూడా రెండు అయితే ఉంది అలాగే ఇక్కడ చూస్తే ఫస్ట్ ట్రైలర్ లో చూపించిన లుక్కి ఈ ట్రైలర్ లో చూపించిన లుక్కి చాలా తేడా అయితే కనిపిస్తుంది అక్కడ కొద్దిగా బలం ఉన్నట్టు అయితే అనిపిస్తుంది కానీ ఇక్కడ ఎగిరిపోయేలాగా ఉన్నాడు అంటే తను చాలా ఫాస్ట్ గా ముసులోడి లాగా అవుతున్నాడు కావచ్చు అలాగే తన లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చూస్తే బాడీలు అయితే ఉన్నాయి వాటిని గుర్తు పెట్టుకొని తర్వాత అయితే మాట్లాడుకుందాం తను ఎంగుగా కావాలని ఎక్స్పెరిమెంట్స్ అయితే చూపిస్తున్నాడు మనం రీసెంట్ వీడియో లో కమలాసంగర్ ఎంగుగా కావాలంటే ఆ కడుపులో ఉన్న పిల్లలకి తనది పంపిస్తే ఎంగుగా అవుతాడని చెప్పుకున్నాం కదా కానీ ఈ ట్రైలర్ చూసాక నాకు ఒకటి బాగా అర్థమైంది ఎంగుగా కావాలంటే ప్లాస్మా కావాలి ప్లాస్మా అంటే ఏమిటంటే తల్లి గర్భంలో శిశువు ఉంటుంది కదా వాళ్ళ మీదకు సన్ రైజ్ అయితే పడకూడదు అనమాట ఎలా అంటే సమంతంగా యశోద మూవీలో పెడతారు కదా అలా అనమాట సేమ్ టు సేమ్ సన్ రైజ్ పడకుండా ఉంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు ప్లాస్మా అనేది చాలా ప్యూర్ గా ఉంటుంది దాని వల్ల మీరు యంగ్ గా కావచ్చు అనమాట అందుకే వాళ్ళందరినీ కాంప్లెక్స్ లోనే పెట్టి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నాడు అనమాట అందుకే మీరు ఎక్కడ చూసినా కూడా ఉమెన్స్ కనబడుతున్నారు ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది మా సమ్ అయితే చూసింది దాన్ని చూసి తను చాలా భయపడినట్టు చూపించారు అందుకే తన బిడ్డకు ఏమి కాకూడదని తన కాంప్లెక్స్ నుంచి అయితే తప్పించుకుని ఉండాలి తర్వాత అశ్వత్థమ్మ వచ్చి తనను కాపాడి సంబాలకు అయితే తీసుకెళ్తాడు సమ్ని రైడర్స్ పట్టుకోవడానికి కారణం ఒకటి తన కడుపులో ఉన్న ప్లాస్మా కోసం రెండోది తను చేసే ఎక్స్పెరిమెంట్స్ అన్ని చూసింది కాబట్టి ఆ రహస్యాన్ని బయట పెడుతుందని లేదా కమలాసన్ గారికి సమ్ ప్లాస్మా అనేది మ్యాచ్ చేయొచ్చు దాని కోసం అంతన యుద్ధం చేస్తున్నారు లేదా తన కడుపులో ఉన్న బిడ్డ కలికి అని తెలుసుకుని ఉండొచ్చు ఈ మూడిట్లో ఒకదాని కోసం తననైతే పట్టుకోవాలని చూస్తున్నారు మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తే బాడీస్ ఉన్నాయని చెప్తున్నాం కదా మన కమలాసన్ గారు ఎంగుగా మారడానికి ఆ ప్లాస్మా మ్యాచ్ అయ్యే వరకు వేరే బాడీస్ నుంచి ఆ పైపింగ్ ద్వారా వాళ్ళ జీవాన్ని తీసుకుని బతుకుతూ ఉండొచ్చని నేనైతే అనుకుంటున్నా భైరవ ట్రైలర్ మొత్తం చూసాక భైరవ క్యారెక్టర్ మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ గానే ఉంటుంది అనిపిస్తుంది మూవీ మొత్తం నెగిటివ్ గా ఉండి మూవీ లాస్ట్ లో తను ఏదో తెలుసుకొని తన తప్పులన్నీ తెలుసుకొని అప్పుడు తను నేను చేస్తున్నది తప్పు అనుకుని రిలీజ్ అవుతాడు అనుకుంటున్నా బైరవ మోటివ్ ఏంటి బాంటీ హంటర్ వన్ మిలియన్ యూనిట్స్ కొట్టాలి అవతల ఎవరైనా ఏంటి వన్ మిలియన్ యూనిట్స్ కొట్టాలి కాంప్లెక్స్ లెక్ వెళ్ళాలి మంచి లైఫ్ ని జీవించాలి అదే భైరవ గోల్ అలాగే ఫస్ట్ ఫైట్ లో భైరవ అండ్ అశ్వధామ ఇద్దరు ఫైట్ చేస్తారు ఆ ఫైట్ లో బైరవైతే ఓడిపోతాడు అలాగే అశ్వత్థామ బుజ్జిని కూడా చేస్తాడు డ్యాడు ఏమో డ్యామేజ్ చేశాడని అశ్వథామ మీద చాలా కోపం పెంచుకుని మన భైరవ బుజ్జిని అప్గ్రేడ్ చేసి రోబోలాగా మార్చాడు తనని ఎలాగైనా ఓడించాలని ఇక చివరికి ఎలా అయ్యాడంటే రైడర్స్ తో కలిసిపోయి సంబాలకు వెళ్లి యుద్ధం చేయడానికి కూడా ఫిక్స్ అయ్యాడు మన భైరవ అయితే మొత్తం ఈవిల్ లాగా మారిపోయాడు ఇక అశ్వత్థామని చూడగానే ఇక నీ పని అయిపోయింది అన్నట్టు ఈవిల్ స్మైల్ తో మాట్లాడతాడు Mm-hmm. <laughs> అయితే మన అశ్వథామ దాన్ని చాలా ఈజీగా ఆపేస్తాడు ఈ ఫైట్ మాత్రం చాలా పెద్దగా ఉండబోతుందని అనిపిస్తుంది అలాగే రెబల్స్ రైడర్స్ అందరూ కూడా యుద్ధం చేస్తున్నారు ఈ యుద్ధంలో రెబల్స్ ఓడిపోయినట్టు ఉన్నారు అందుకే సం ఇంకా పుట్టని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలని అంటుంది ఇక్కడ చూడొచ్చు సంబాల మొత్తం కూడా ధ్వంసం అయిపోతుంది మరి దాని తర్వాత ఏం జరుగుతుంది భైరవ ఎప్పుడు రిలీజ్ అవుతాడు ఆ బిడ్డని ఎలా కాపాడుతాడు అశ్వత్థామ అసలు ఏం చేస్తాడు ఇవన్నీ కూడా మనం థియేటర్ లో చూసి తెలుసుకోవాలి ఇంకో విషయం భైరవ కాంప్లెక్స్ కి వెళ్లాలని ఎంత స్వార్థంగా అయిపోయాడు అంటే కడుపుతో ఉన్న ఉమెన్ ను కూడా వదిలిపెట్టాడు పెట్టడం లేదు కొద్దిగా కూడా జీలేదు తనని పట్టియ్యాలి కాంప్లెక్స్ వెళ్ళాలని చూస్తున్నాడు ఈ క్యారెక్టర్ ని ఇంత నెగిటివ్ గా చూపించాలంటే దీని వెనకాల చాలా పెద్ద కారణం అయితే ఉంటుంది అనిపిస్తుంది మరి దాన్ని నాగేశ్వరి ఎలా చూపిస్తారో ట్వంటీ సెవెంత్ వరకు అయితే వెయిట్ చేయాలి ఇది గెస్ స్కన్ సెకండ్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ కూడా చెప్పా అనమాట వీడియో ఏది కూడా వదిలిపెట్టలేదు అందుకే మన వీడియో అయితే లేట్ అయింది లేట్ అయినా కూడా మీకు మంచి డీటెయిల్స్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మన ఛానల్ కు సపోర్ట్ ఉంటుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మరి అలాంటివి మిస్ కాకూడదంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోదు పక్కనే ఉన్న గంటను కూడా ఆల్ అయితే పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోని చివరి దాకా చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం